చంద్రబాబు పట్టాభిషేకంతో ఆంధ్రకు పట్టిన పీడ విరగడై రాష్ట్రం ఆనందాల హరివిల్లుగా సంతోషం సంక్షేమం ప్రతి ఇంటిలో దర్శనమిస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి అన్నారు. 7వ రోజు ఇంటింటికి మీ అనంతలక్ష్మి కార్యక్రమంలో భాగంగా కర్ప మండలం గొర్రెపూడి గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ ఓలేటి సూర్యనారాయణ గంటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి దాటిన అభిమానులు అభ్యర్థన మేరకు ఇంటింటికి తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ పర్యటన సాగిస్తున్నారు. ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు అపూర్వ ఆదరణ లభిస్తుంది. గ్రామంలో ప్రతి ఇంటి మహిళ కూడా సాదరంగా ఆహ్వానించి అధికారంలో ఉన్నప్పుడు తమకు తమ గ్రామానికి చేసిన మేలును గుర్తు చేసి మరీ పలకరించడంతో మాజీ ఎమ్మెల్యే దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి చంద్రబాబుని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు అసలైన న్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాస్, చీపురుపల్లి జయేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీలకి రాజకీయంగా కానీ చదువుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ కొంత న్యాయం జరిగింది. కారణం ఏంటంటే అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు మురళీధర్ కమిటీ సిఫార్సుల మేరకు 44% రిజర్వేషన్ సిఫార్సు చేస్తే కోర్టులు కొన్ని అడ్డు రావటం వల్ల రాజ్యాంగంలో రాసిన సిస్టమ్స్ ప్రకారంగా కుదరకపోతే నేషనల్ ఫండ్ చైర్మన్గా నందమూరి తారక రామారావు గారు అప్పుడు మండల కమిటీలో పెట్టి దాన్ని ఆమోదించి 27% ఇచ్చేయడం జరిగింది. దానికే ఇవాళ ఎవరన్నా బీసీలు ఎవరన్నా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ట్రిబుల్ ఐటీలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడో దిక్కిన సీట్లు వస్తున్నాయి, చదువుకుంటున్నారు. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పరిపాలనలో బీసీకి ఇచ్చిన ప్రయారిటీ ఉదాహరణ. ఈ గొర్రెపూడి వత్తులకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మరి నేను ఇక్కడికి వచ్చినాక 3 సార్లు ఇక్కడ పోటీ చేశాను. 3 సార్లు కూడా ఎప్పుడు కూడా మెజార్టీ వచ్చింది. గొర్రెపూడిలో కూడా నేను అడగనప్పుడు కూడా ఈ గొర్రెపూడి దగ్గరికి వత్తులకి ఎంపీ పార్లమెంటు నియోజకవర్గంలో తోట నరసింహ గారికి అడాప్టేషన్ విలేజ్లు 5 విలేజ్లు ఇస్తే నాకు ఒక విలేజ్ మీ నియోజకవర్గంలో ఒక ప్రయారిటీ పెట్టుకోమంటే గొర్రెపూడి పెట్టాను నేను. ఎందుకంటే ఇది సువిశాలమైన ప్రాంతం. ఒక ఎమ్మెల్యే గొర్రెపూడికి ఉంటే ఎమ్మెల్యేకి వచ్చిన కాన్స్టిట్యూషన్ నిధులు 5 సంవత్సరాలు దానికి పెట్టినా గొర్రెపూడిలో పూర్తవుతాయి. అందుకని ఎంపీ గారు కూడా తోడైతే బాగుంటుందని ఎంపీ గారిని పెట్టి సాధ్యమంత వరకు మనకు అంకిన మట్టికి కొంత అభివృద్ధి చేశాం. మంచినీళ్ళ విషయంలో అయితే, రోడ్ల విషయంలో అయితే, కొన్ని దేవాలయాలు అయితే, కొన్ని పెద్ద రోడ్లు అయితే, బీసీల పరంగా ట్రాక్టర్లు కానీ, ఏ లోన్లు కానీ, పవర్ టిల్లర్లు కానీ ఏమైతే ఇచ్చేసాం. ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలతో పాటు ఓసీలకు కూడా ఎంతో కొంత న్యాయం ఇంటికి మీ అనంతరక్షణ తిరుగుతూ ఉన్నాం. ముందు కాన్సెప్ట్ ఏంటంటే నేను రాజకీయంలో ఎన్నదైనా అభివృద్ధి చేశాను. నేను నా సాటిస్ఫాక్షన్ నాకు ఉందని కానీ ప్రజలకు లేకపోతే లేకపోవచ్చు. నేను చేసిన పని ఎవరు కూడా చేయలేదు. ఎంత చేసినా ఇక్కడ ఓట్లలో నా 8000 ఓట్లతో ఓడిపోయాం. మనం ఎంతకన్నా కష్టపడలేము. కారణం ఏంటంటే మేము అప్పటికి ఎలక్షన్ అయిపోతుండకే సుమారు వయసు మీరింది. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలా, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పెరిగితే వయసులో, మళ్ళీ నెగ్గితే మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడాలి. అర్థమైందా? ఇంత టైం ఈ డ్యూరేషన్ పీరియడ్ 10 సంవత్సరాలు మనం ఈ రాజకీయంలో ఓపికతో తిరగలేమేమో, మనకు అనవసరం అని అనుకున్న సందర్భాల్లో రాజకీయంగా పక్కన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలవటం జరిగింది. మనం చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు సీనియరు 40 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పుడు మీరు వచ్చారు. నాకన్నా అంటే నేను చంద్రబాబు నాయుడు కన్నా ముందు పార్టీలో ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు అప్పుడు సినిమాటోగ్రాఫ్ మినిస్టర్గా ఉండి కాంగ్రెస్లో ఉండి తర్వాత అక్కడ అతను ఓడిపోయిన తర్వాత మా పార్టీలోకి వచ్చాడు. పార్టీ పెట్టినాటి నుంచి మేము అందులో ఉన్నాం. మీరెందుకు అలా చేస్తారో మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అన్నప్పుడు పెద్ద ఆయన చెప్పినప్పుడు ఆ కార్యక్రమం చేయాలని కూర్చున్నాం. ఏదో ఈ రకరకాల మీకు అన్నీ కూడా మీ వార్తలు విలేకరులు మీకు అందరికీ కూడా తెలుసు, రకరకాల స్లోగన్స్ రకరకాల వాయిస్లు రకరకాల వస్తున్నాయి. అవన్నీ కూడా మాకు అనవసరం. నా దగ్గర ప్రజలు ఉన్నారు, ప్రజలకు నేను చేశాను. ఎంతో కొంత వీళ్ళకు ఉపయోగపడాలంటే ఏ స్టిల్ వెళ్ళాలి, ఏ దాని మీద వెళ్ళాలని ఆలోచించుకుని ఈ పేరు పెట్టి ఈ పేరుతోటి ముందుకెళ్ళాలనేది ఒక ఆలోచన వచ్చి ఇంటికాడ కూర్చుంటే తిరగలేదంటున్నారు. తిరిగితే వచ్చి ప్రతిఫలం ఏంటో చూద్దాం కానీ ఈ పేరు పెట్టి తిరగడం జరిగింది. ఈ లోపల ఈ ఇదేంకరం ఈ రాష్ట్రానికి అనేది మాకు పిలిచి మీటింగ్ పెడతాం. దీన్ని అన్నింటినీ క్రోడీకరించుకుని బాధులు ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ మీరు చూశారు గురుపూడి